అనుకున్నాను. జగన్ నన్ను అడుగుదాం అనుకున్నా, అవకాశం దొరకలా నాకు. సో ఇది ఉత్తుత్తుది టోల్ ఫ్రీ. జగన్ అన్నకు చెబుదాం అనేది అంతా ఉత్తుత్తుది అనమాట. 20 మంది అక్కడ ఉన్నారు, నేను 3 ఫోన్లు పెట్టుకున్నాను. 23 ఫోన్లు ట్రై చేస్తే రాకపోతే ఇంకెవరు? దళితుల మీద అక్కడ డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి ఇక్కడ డాక్టర్ అచ్చన్న వరకు ఎంతమంది చనిపోయినారు. ఆ కేసులన్నీ ఏమైనాయి అని జగన్ అన్నకు చెబుదాం అనుకున్నాను. నేను ఒకసారి కనుక్కోనా, జగన్ అన్న మీ మేనమావడం కదా, మేమంతా మేనమావడం మీద దాడులు జరిగితే ఏంటన్నా జగన్ అన్న అని అడుగుదాం అనుకున్నాను. నేను అబ్బాయి దొరకలేదు అని మాట్లాడితే విన్నారుగా మీరు, స్పీకర్ పెట్టి అందుకే మీ అందరికి వినాలని. ఏం లేదు, ఇది ఒత్తుత్తి, ఇది ఒత్తుత్తి భద్ర. ఇది జగన్ అన్నకు చెబుదాం 1902 టోల్ ఫ్రీ నంబర్, ఇదంతా కూడా ఒత్తుత్తిదే. 20 మంది ఒక చోట కూర్చొని కొడితే రాదండి. ఏమన్నా అడిగితే ఇదైపోతుంది. టెక్నికల్ ప్రాబ్లం అంట. ఏమి టెక్నికల్ ప్రాబ్లం అంటే టెక్నికల్ అంతవరకే చెప్పమన్నారు ఆయన్ని. ఎవరైనా అడిగితే టెక్నికల్ ప్రాబ్లం అని చెప్పరా, తప్పించుకో జాగ్రత్తగా, స్కల్కవి అంటారు ఇంగ్లీష్లో, తప్పించుకోలిపో. అది ఇది ఎట్లా దళితుల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిన వింత ప్రభుత్వం సార్ జగన్మోహన్ రెడ్డి గారి మీద, వింత ప్రభుత్వం, ఏ ఫన్నీ గవర్నమెంట్. అది చెబుదాం అనుకున్నాను మీకు, అవకాశం నాకు ఇవ్వాల. జగన్ అన్నకు చెబుదామన్న అవకాశం నాకు ఇవ్వాల. ఎంతమంది పోలీస్ స్టేషన్లో ఒక దళిత యువకుడికి సబ్ ఇన్స్పెక్టర్ దగ్గర ఉండి గుండు కొట్టిన వాళ్ళని పట్టుకోవాల్సిన పోలీస్ అధికారి అతని దగ్గర ఉండి ఒక దళిత యువకుడికి గుండు కొట్టిస్తే ఎందుకు? ఆ ఇసుక మాఫియాతో ఎస్ఐ కూడా మమేకమై ఎంతవరకు ఆ కృష్ణమూర్తి అరెస్ట్ అవ్వాల. ఆ విషయం జగన్ అన్నకు చెబుదాం అనుకున్నా, అది కూడా అవకాశం రాలా. మన బాబాయ్ హత్య కేసు ఎంతవరకు వచ్చింది జగన్ అన్న నీకు చెబుదాం అనుకున్నానన్న, అది అవకాశం రాలా. బాబాయ్ హత్య కేసు గురించి చెబుదామని ఇవన్నీ కూడా మీ చెల్లి డాక్టర్ సునీత బాబాయ్ కూతురు ఇప్పుడు ఎక్కడుందన్న చెబుదాం అనుకున్నా జగన్ అన్నకి, అది కూడా రాలా. జాబ్ క్యాలెండర్ అన్నావన్నా, 4 ఏళ్ళని చెబుతున్నావన్నా, ఒక్క జాబ్ క్యాలెండర్ అన్న రిలీజ్ చేశారా జగన్ అన్న? ఆ విషయం మీకు చెబుదాం అనుకున్నానన్న, అది లేదన్నా. మరి ఎట్లేదన్నా, దళిత యువకుల్ని మీరు పంపిస్తామన్నారు అమెరికాకి విదేశాలకి, ఏదన్నా? 11 మంది 20 మంది వెళ్ళారట. చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎంతమంది వెళ్ళారు? ఎన్ని కుటుంబాలు స్థిరపడినాయి? మీరెన్ని కుటుంబాలు స్థిరపరిచారన్నా? ఆ విషయం జగన్ అన్నకు చెబుదాం అనుకున్నా, అవకాశం ఇవ్వలేదు నాకు. ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎక్కడ ఉందన్నా? జగన్ అన్న మీకు చెబుదాం అనుకున్నాను ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ గురించి. ఆమె ఒకళ్ళు ఉందా జగన్ అన్న మన రాష్ట్రంలో? ఉంటే ఎన్ని కోట్ల లోన్స్ ఇచ్చారనా? ఎంతమంది ఆర్థికంగా స్థిరపడ్డారనా? జగన్ అన్నకు చెబుదాం అనుకున్నా. దొరకనే దొరకదు ఆ ఫోను. దొరికిన టెక్నికల్ వాడు అడగకముందే చదువుతున్నా టెక్నికల్ ప్రాబ్లం అని రెడీగా ముందే రికార్డ్ చేసుకొని ఉన్నాడు. అంటే ఇంకా ప్రజల్ని మభ్య పెట్టాలని, రాష్ట్ర ప్రజల్ని భ్రమలో ఉంచాలని, రాష్ట్ర ప్రజల్ని మోసం చేయాలని. మాల కార్పొరేషన్, మాది కార్పొరేషన్, రెల్లి కార్పొరేషన్, ఏదో సామెతలాగా ఏమి లేని దానికి ఎందుకండి ఇవన్నీ? ఏ కార్పొరేషన్ నుంచి ఎన్ని కోట్ల రూపాయలు ఎంతమంది దళితులకి మీరు రుణాల రూపాయని చర చెప్పగలరా? అది చెబుదాం అనుకున్నాను జగన్ అన్నతో చెబుదాం అనుకున్నా. టోల్ ఫ్రీ నెంబర్ కొట్ట అబ్బాయి దొరికితేనా, మీకు చెప్పనిస్తేనా? ఊరిక మాతో